బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయి అంచనాల నడుమ మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిటిక్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ కి అన్ని పనులు పూర్తి చేసుకుంటుందని టాక్. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం చిరు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ గనక వస్తే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు అని క్రిటిక్స్ అభిప్రాయం. అయితే ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మరో హీరోయిన్ నటించనుందట. అయితే ఈ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుందామని అనుకుంటే మెగాస్టార్ పక్కన అనుష్క అయితే బాగుంటుందని ఆమెను ఫిక్స్ చేశారట. అయితే గతంలోనూ ఒక ప్రత్యేక పాటలో చిరుతో కలిసి స్టెప్పులు వేసింది అనుష్క. ఇప్పుడు రెండోసారి చిరుతో జత కట్టనుండటం విశేషం. ఈ విషయంపై చిత్ర నిర్మాత రామ్ చరణ్ అధికారికంగా స్పష్టం చేయాల్సి ఉంది. చూడాలి ఆ పాత్రకి అనుష్క ఎంత మేరకు న్యాయం చేస్తుంది అనేది.